येसु रक्त में जय हम, सिलो रक्त में जय हम, येसु रक्त में जय हम, सिलो रक्त में जय हम, येसु रक्त में जय हम, सिलो रक्त में जय हम, आमेन आमेन आमेन। ब्रदर राजबाबू मोसुगंटी, फाउंडर गॉड सर्वेंट ऑफ येसु रक्त में जय हम मिनिस्ट्रीस, ప్రభు మనకి ఉదయకాలం ఏర్పాటు చేసిన వాక్యము న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం నుండి 16వ వచనం వరకు మన యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి చదువుకొని దేవుని స్తుతించి ఘనపరచుదము. నేను మన యొక్క ఆత్మీయ ఆశీర్వాదం కోసం 15, 16 వచనాలు చదువుతాను. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము పాపం చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చొప్పున మాకు చేయము, దయచేసి నేడు మమ్మను రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూసి సహింపలేకపోయాను. సో ఇశ్రాయేలీయులు ఈ యొక్క పరదేశస్థుల వలన శ్రమనొందుతున్నప్పుడు, ఇతర దేశస్థులు వచ్చి వాళ్ళని యుద్ధం చేస్తున్నప్పుడు, వాళ్ళ మీద వాళ్ళని అణిచివేస్తున్నప్పుడు, యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా, అన్య దేవతలు మన హృదయంలో నుండి ధనాశను తొలగించుకోవాలి, లోకమును తొలగించుకోవాలి, లోకమును ప్రేమించవలదు. ఆయన అప్పుడు ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూసి సహింపలేకపోయాను. సో దేవుడు మనకు కలిగిన దురవస్థను చూసి సహింపలేక ఆయన మనసు మార్చుకుని మనకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాను. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని మన ఇనికిడిలో దీవించిన కాకుండా